हाई फ्रेंड्स इप्पुडु मनम चूडबोयेदी एंटी अंटे इदी इंटिकी यूज अय्ये वस्तुवु चूडंडी एलक्ट्रिक मिनी स्पाइस ग्राइंडिंग मशीन अन्नमाट। इंट्लो उंटायि कदा मनकी मीकु मसाला आइटम्स एवैना कूडा पौडर चेसुकोवच्चु चाला फास्ट गा। इदी 300 वाट्स दी चूडंडी चाला चाला चिन्नदी अंटे अन्निटिकी मिक्सी तो पनि लेदु। इदी किचन दग्गरलोने पेट्टुकोनि మనం పక్కనే చేసుకోవచ్చు। అలానే పప్పు దినుసులు కూడా ఏదైనా కూడా ఇప్పుడు శనగపిండి ఇప్పుడు శనగపప్పు అనుకోండి, శనగపప్పు వేస్తే పౌడర్ అయిపోతుందన్నమాట। చాలా ఫాస్ట్ గా చూడండి రకరకాల బ్లేడ్స్ ఉన్నాయి, ఇటువంటి బ్లేడ్స్ వచ్చేస్తాయి, మార్చుకోవచ్చు అన్నమాట మనకి। సో దేనికి మనం ఏదైతే పౌడర్ చేస్తున్నామో దానికి తగ్గట్టు అటువంటి బ్లైట్స్ యూస్ చేసుకోవచ్చు। చూడండి చాలా చాలా ఈజీ ఇది। ఆపరేటింగ్ ఇంట్లో లేడీస్ ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి కిచెన్ కి అవసరం గనుక। చాలా వేగంగా ఇది అంటే మీకు 30 సెకండ్స్ లోనే పౌడర్ చేయగలదన్నమాట। ఇది మీకు ఏదైనా సరే మీకు మిరియాలు కావచ్చు, ధనియాలు కావచ్చు, ఎండుమిర్చి, మీకు కారం కూడా కొట్టుకోవచ్చు దీంట్లో మీకు। సో అంత యూస్ఫుల్ అన్నమాట। దీని కాస్ట్ ఎంత అని చూసుకుంటే మీకు మార్కెట్ లో 600 వరకు అమ్ముతున్నారు। ఇది మనకి లోకల్ గా అంటే 750 800 అమ్ముతున్నారు మీకు। అదే ఆన్లైన్ లో చూసుకుంటే మీకు 600 వరకు రేట్ అనేది ఉంది। ఇది ఎంతకు దొరుకుతుంది మనకంటే 330 రూపాయలకు దొరుకుతుంది। 330 అంటే 600 కి 330 కి డిఫరెన్స్ 270 రూపాయలు। ఇంచుమించు మీకు డబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఇంచుమించు అంతే ప్రాఫిట్ కూడా వస్తున్నట్టు। అంటే చూడండి ఇది చాలా ఫాస్ట్ గా మనం మార్కెట్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఇంటికి యూస్ అయ్యే వస్తువు కనుక చాలా ఫాస్ట్ గా కొనుగోలు చేస్తారు జనాలు కూడా। ఎందుకంటే మనం మెయిన్ మార్కెట్ ఏరియాలో డెమో చూపించినా కూడా అన్ని రకాల స్పైసెస్ ఏం లేదు। ఎండుమిర్చి ఒక 5 కేజీలు పెట్టుకొని ఓన్లీ ఎండుమిర్చి డెమో చూపించినా చాలా అన్నమాట। ఎండుమిర్చి, ధనియాలు, ఇటువంటి స్పైసెస్, మిరియాలు ఏదైతే అది। సో మిరియాలు ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కనుక మీరు ఎండుమిర్చిలో థర్డ్ క్వాలిటీ అటువంటి తీసుకొని వచ్చి పెట్టుకుంటే డెమో చూపించడానికి వాళ్ళ ముందరే మనం పౌడర్ చేసి చూపించవచ్చు। వాళ్ళు కస్టమర్ ఎవరైతే వస్తున్నారో కస్టమర్ చేత కూడా ఒకసారి మీరు ఆపరేట్ చేసి చూడండి ఈ మెషిన్ అని చూపించవచ్చు। లేడీసే వస్తారు ఎక్కువ కస్టమర్స్ ఎందుకంటే మార్కెట్ ఏరియాలో మెయిన్ మార్కెట్ అంటే మెయిన్ సిటీలో మెయిన్ మార్కెట్ ఏరియాలో ఎక్కువ మంది లేడీస్ ఉంటూ ఉంటారు కనుక అక్కడ వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కనుక మనం అక్కడ ఒక పెద్ద బ్యానర్ ఒకటి వేసినా కూడా వాళ్ళే డెమో చూసుకుంటారు, అవి చూసి ఆగుతారు। దాని రేట్ కూడా మనం ఎంత రేట్ పెట్టాలనేది మీ ఇష్టం అన్నమాట। మీకు 330 రూపాయలకు దొరుకుతుంది, మీరు ఎంత కాస్ట్ పెట్టుకోవాలి అనేది మీ ఇష్టం। సో ఇది డైరెక్ట్గా మీరు సేల్ చేయొచ్చు, లేకపోతే ప్రతిసారి చెప్పడమే అంటే మనిషిని పనిలో పెట్టుకొని కూడా వాళ్ళ చేత సేల్ చేయించవచ్చు। మనకి రెండు ఆప్షనే ఉంటుంది। నేను ప్రతిసారి మనిషిని పనిలో పెట్టుకోండి అంటున్నానని అనుకోవద్దు, అంటే మనకి ఉన్నది రెండు ఆప్షన్స్, ఒకటి మనం చేయాలి అట్లా లేకపోతే ఎవరో ఒకరిని పనిలో పెట్టుకొని చేయించాలి, ఇంకా మూడో ఆప్షన్ అనేది ఉండదన్నమాట, ఓకేనా। మూడో ఆప్షన్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మనం ఇంట్లో కూర్చోవడం, ఇటువంటి ఆప్షన్సే ఉంటాయి కనుక అది ఒకవేళ లాస్ వస్తే ఒకవేళ లాస్ వచ్చిందని చెప్పినా మనం చేయడానికి ఏముండదు కనుక ఫస్ట్ రెండు ఆప్షనే కరెక్ట్। సో ఒకటి మీరైనా ఇవి చేయొచ్చు, లేకపోతే మీరు వేరే వాళ్ళని పెట్టైనా చేయించవచ్చు। చాలా చాలా బెస్ట్ బిజినెస్ అనే చెప్పొచ్చు ఎందుకు అదే ఒక 200 మార్జినే పెట్టుకొని మీరు సేల్ చేసినా కూడా రోజుకి 30 పీసులు సేల్ అయినా తక్కువ రేటే కదా ఇది। సో 30 పీసులు సేల్ అయినా కూడా 6000 రూపాయలు, నెలకి 1,80,000 ప్రాఫిట్। సో 10 రకాల ఐటమ్స్ తీసుకొని వచ్చి సేల్ చేస్తున్నప్పుడు ఒక 2-3 ఐటమ్స్ మూవ్ అయ్యి మిగతా 7 ఐటమ్లు ఆగిపోయిందంటే దీంట్లో వచ్చిన ఆదాయం దాంట్లో పోయినట్టు। అలా కాకుండా ఇలా ఒకే ఐటమ్ తీసుకొని వచ్చి మార్కెట్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇవి మాత్రమే మనం మార్కెట్ చేస్తాం కనుక ఇది ఒకటే సేల్ అవుతాయి, ఏది మిగిలిపోవడానికి ఉండదు। ఒకరోజు సేల్స్ ఎక్కువ ఉంటాయి, ఒకరోజు తక్కువ ఉంటాయి, కానీ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తాయి। మినీ ఎలక్ట్రిక్ గ్రైండింగ్ మెషిన్, స్పైస్ గ్రైండింగ్ మెషిన్ అన్నమాట। సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్।